ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఆరంభానికి ముందు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడుతూ రోహిత్ శర్మ గురించి ప్రస్తావించాడు ఎన్నో ఏళ్లుగా తాను రోహిత్ కెప్టెన్సీలో ఆడానని ఈసారి మాత్రం భిన్నంగా ఉండబోతోందని వ్యాఖ్యానించాడు ఏదేమైనా తనకు అవసరమైన సమయంలో రోహిత్ శర్మ ఖచ్చితంగా అండగా నిలబడతాడని హార్దిక్ పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు కాగా ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి ట్రేడ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా కు పగ్గాలు అప్పగించి ఐదు సార్ల జట్టును చాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మ పై వేటు వేసింది ఈ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తగా భవిష్యత్ కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజ్ పేర్కొంది ఈ క్రమంలో తాజాగా కెప్టెన్ హోదాలో హార్దిక్ పాండ్యా ప్రెస్ మీట్ కు హాజరయ్యాడు ఈ సందర్భంగా అసలు ఈ విషయం గురించి పెద్దగా చర్చ అవసరమే లేదు రోహిత్ శర్మ జట్టుతోనే ఉంటాడు నాకు అవసరమైనప్పుడు కచ్చితంగా సహాయం డు అతడు టీమిండియా కెప్టెన్ అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి తన కెప్టెన్సీలో ఎన్నో విజయాలు సాధించాడు ఇప్పటి నుంచి నేను అతడి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను నా సారథ్యంలో అతడు ఆడుతాడనే అంశం గురించి ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు ఇదొక మంచి అనుభవంగా మిగిలిపోతుంది నా కెరియర్ లో చాలా వరకు అతడి కెప్టెన్సీలోనే ఆడాడు ఇప్పుడు ఈ సీజన్ మొత్తం అతడు నాకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తాడని తెలుసు అంటూ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు